నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. సందేశ్ న్యూస్ కి స్వాగతం. నేను శ్యామ్ అనుమాల. ప్రైమ్ టైమ్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రాజధానిలో ఆగని అత్యాచారాల పర్వం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేసిన రౌడీ షీటర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైఅలర్ట్. ఎయిర్పోర్ట్ లోపల బయట విస్తృత తనిఖీలు. ఐడిఏ బుల్లారం గ్రైండర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం. త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం. హైదరాబాద్ అల్వాల్లో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం. పట్టించుకోని పోలీసులు, మంటల నార్పిన స్థానికులు. చూపించేసుకుంటా నుంచి అమ్మో స్కిన్ షో వరకు వచ్చిన టాలీవుడ్ భామలు. కేసు నుంచి బయటపడేందుకు అనుష్క ప్రియమణిల తెర వెనుక ప్రయత్నాలు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే వివిధ పార్టీలు ఎవరి ఎత్తులు చిత్తులతో వారు సిద్దమవుతున్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ కాస్త ముందంజలోనే ఉందని అనిపిస్తోంది. మొన్నటి కడప సహకార ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించి ఇప్పటికే పని ప్రారంభించింది. ఇప్పటి ఇన్ఛార్జీలే రేపటి అభ్యర్థులు కాబట్టి స్థానిక నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది. మీరు ఇప్పటికే ఎన్నో శైవక్షేత్రాల గురించి తెలుసుకొని ఉంటారు, కానీ మేం చూపించబోయే ఈ శైవక్షేత్రం గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ సమీపంలోని శివాలయం అది. దాదాపు 415 సంవత్సరాల కింద దట్టమైన అడవిలో 3 కొండల మధ్య సాక్షాత్తు పరమశివుడే వెలసిన మందిరం అది. శివుని విగ్రహంపై ఆగకుండా గంగాజలం పడుతూనే ఉండడం, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ తెలియకపోవడం ఇక్కడి విచిత్రం. ఇంతటి మహత్తు కలిగిన ఈ ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి దర్శనానంతరం గంగాజలాన్ని తీసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. అత్యాచారం కేసుల విషయంలో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం కఠిన చర్యలు ఎన్ని చేపట్టినా లైంగిక నేరాల పరంపర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉండడానికి ఈ సంఘటన ఓ మచ్చుతునక. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో ముక్తార్ అనే రౌడీ షీటర్ 18 సంవత్సరాల యువతి పర్వీన్ సుల్తానాను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. యువతి బాలనగర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ అఘాయిత్యం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దగ్గరలో శ్రీరామ్ నగర్ దగ్గర రూమ్ లో తీసుకుపోయి ఆమెను రేప్ చేశాడు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మేము 366-376 కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తుల భాగంగా ఆ విక్టిమ్ను హాస్పిటల్ పంపడం జరిగింది. ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎయిర్పోర్ట్ ప్రధాన మార్గం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్ట్ లో అనువనువున గాలింపు చేపట్టారు. ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాస్ కోరారు. అది ఫ్రిస్కింగ్ తర్వాత ఇవన్నీ కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఈ శివరాత్రి వచ్చే 10వ నాడు మన శివరాత్రి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి రూట్స్ కూడా అన్ని చెకింగ్ లో భాగంగానే ఇవి కూడా ఇవాళ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. మాతా శిశు సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఇందిరా పార్క్ వద్ద సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆశా వర్కర్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సంఘీభావం తెలిపారు. బియ్యమంటే మేము డబ్బులైనటువంటి పథకాల్లో ఇప్పుడు టీవీ లైవ్ అయిపోయినటువంటి ఈ పనిని బట్టి పనికొస్తాం. ఇంకా ముందు తప్పనిసరిగా మంచి అవకాశం ఉంది. ఆ రకంగా ఇచ్చేలాంటున్నారు. మేము ఎక్కడి నుంచి మీకు డబ్బులు ఇచ్చేయాలి, మా దగ్గర బడ్జెట్ లేదా అంటే బడ్జెట్ 143,000 కోట్లు బడ్జెట్ ఉన్నారు. అవి వాళ్ళు తింటేందుకు వాడుకుంటున్నారు తప్ప మనకి ఇవ్వడానికి వాడుతున్నారు. అందుకనే బడ్జెట్ పుష్కలంగా ఉంది. ప్రజల మీద భారాల మీద భారాలు వేస్తున్నారు. పనిచేస్తే 5
తగ్గాలి. 5 నెలల్లో తగ్గాలనుకో సెకండ్ డోస్ మళ్ళీ 6 నెలలు ఇవ్వాలి. మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారంలోని ఆర్ఆర్ గ్రైండర్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో అగరబత్తుల తయారీకి ఉపయోగించే పౌడర్ పూర్తిగా దగ్ధమైంది. అయితే మధ్యాహ్న సమయంలో మంటలందుకోవడంతో ప్రాణనష్టం కానీ ఎవరికి గాయాలవడం కానీ జరగలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను నార్పేశాయి. పరిశ్రమలో అగ్ని నివారణ సామాగ్రి ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అగరబత్తిలకు ముడి పదార్థం తయారు చేసిన దాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోపల కారణాలు ఇంకా తెలియలేవు. నాకు కొద్దిసేపట్లో కారణాలు తెలుస్తాయి. ఏంటంటే షార్ట్ సర్క్యూట్ లేకుండా ఇలాంటి ఒక ప్రమాదం జరుగుతున్నట్లు మేము భావిస్తున్నాం. ఆర్ఆర్ గ్రైండర్స్ అగరబత్తి పౌడరు తప్పేసాము. పౌడరు అది గరం వల్ల గరం వల్ల ఫైర్ ఎందుకు అవుతుంది? అదే చాలా వేడి పౌడరు, చాలా గరం పౌడరు. బులెటిన్లో మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్.